తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. ఉత్తరాంధ్ర జిల్లాలో తిరిగి పూర్వ వైభవం సాధించే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఉత్తరాంధ్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే విజయనగరం జిల్లా బొబ్బిలో సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే జిల్లా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలతో సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారో. ప్రస్తుతం మనతో నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారో. భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం సార్. భవిష్యత్ ప్రణాళిక ఏదైతే తెదేపాకు సంబంధించి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ తెలుసుకుని ఇవాళ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడదని ఆలోచన పడ్డారు. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాలు కూడా తిరగాలన్నది ఒకటి, అలాగే మేము కూడా శాసనసభ్యులు కానీ కింద పార్టీ కేటర్ అంటే బూత్ కమిటీల దాకా కూడా గ్రామాలకు వెళ్ళి బూతుల్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి పరిస్థితి అంతా కూడా చెప్పమని చెప్పి ఇదేం కార్యక్రమం ఇచ్చారు. ఆ కార్యక్రమం కూడా మేము కూడా వెళ్ళినప్పుడు మాకు కూడా అదే స్పందన కనపడుతుంది. అంటే ఇవాళ వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఉత్తరాంధ్ర కానీ ఆంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా ఇవాళ మార్పు పూర్తిగా వచ్చింది. ఇలా దాన్ని మేము జాగ్రత్తగా ఇవాళ మా అభ్యర్థులు ఫైనలైజేషన్ కానీ మా కేటర్ని యాక్టివేట్ చేసి కానీ మా బూత్ కమిటీ వరకు కూడా పనిచేసే వరకు కూడా ఓట్లు మేము వేసుకునే కార్యక్రమం తీసుకుని దాన్ని ఇవాళ సమర్థవంతంగా చేసుకుంటే ఖచ్చితంగా మా ఎక్కువ సీట్లు గవర్నమెంట్ రావడానికి అడ్లేదు. అంటే రాజప్ప చెప్తున్నారు ఏదైతే మేము దిశానిర్దేశంతో వెళ్తున్నామని చెప్పి, కానీ వైకాపా అంటుంది టార్గెట్ 175 అంటూ ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ 175 అన్నాకి ఆయన సీట్ కూడా అనుమానం. ఎందుకంటే ఈరోజు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మీటింగ్కి వస్తుంటే తలుపులు వేసి మీటింగ్ పెడుతున్నారు, గేట్లు వేసి మీటింగ్ పెడుతున్నారు. జనం పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ జనాన్ని కూడా ఎలా తీసుకొస్తున్నారంటే డిపార్ట్మెంట్ బలవంతంగా తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా జగన్ బాగా చేసాడన్న కూడా ఎవడో చెప్పలేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే ఇలా ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఉంటేనే బాగుపడదని చెప్పి ఇవాళ ప్రజలు చెప్తుంది. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళు బూస్ట్ అప్పించుకోవడం కోసం తప్పించి ఇలా ఏదో మేనేజ్ చేసి ఇవాళ ప్రశ్న మేనేజ్ చేసి జగన్ నిన్న చెప్పాడు సాక్షిలోని ఇవాళ రాజ్యాంగ మీటింగ్ ఫెయిల్ అయిందండి. రాజ్యాంగ మీటింగ్ ఫెయిల్ అయిందో లేదో మీరు అందరూ చూశారు, మేము అందరం చూసాం. దాన్ని బట్టి చూస్తే చెప్పే మాటలు ఒకటి కూడా నిజం కాదన్నది పూర్తిగా అర్థమైంది.